రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం అభ్యర్థుల ప్రచారాల జోరు కొనసాగాయి. గ్రామాల్లోకి విస్తృతంగా వెళ్లిన కూటమి అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి ప్రజల్ని కలిసి మద్దతు కోరారు. జగన్ విధ్వంస పాలనతో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని వివరించారు. తాము అధికారంలోకి వచ్చాక చేసే పథకాలు, అభివృద్ధి గురించి చెప్పి ఓట్లు అభ్యర్థించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి పార్థసారథి, తెదేపా మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. రాష్ట్ర పరిస్థితులు మారాలంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కర్నూలులో తెలుగుదేశం అభ్యర్థి టీజీ భరత్ ఎన్నికల ప్రచారం నిర్వహించగా 23-24 వార్డులకు చెందిన వైకాపా కార్యకర్తలు తెలుగుదేశంలో చేరారు. కోడుమూరులో వైకాపా కమ్యూనిస్టు నేతలు తెలుగుదేశంలో చేరారు. ఎంపీ అభ్యర్థి నాగరాజు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. వైఎస్ఆర్ జిల్లా కమలా పురంలో వైకాపా నుంచి వలసలు కొనసాగుతున్నాయి. ఊటుకూరులో చేపట్టిన బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో సూపర్ సిక్స్ పథకాలకు ఆకర్షితులైన 70 కుటుంబాలు వైకాపాను వీడి పసుపు కండువా కప్పుకున్నాయి. ఎమ్మెల్యే క్యాండిడేట్ భారతీయ జనతా పార్టీ, ఎంపీ క్యాండిడేట్ మన తెలుగుదేశం, రెండు ఓట్లు, ఒకటి పువ్వు గుర్తు మీద, ఇంకోటి సైకిల్ మీద. ఎన్నికల్లో కూటమి అభ్యర్థులదే విజయమని అనంతపురం జిల్లా ఉరవకొండలో తెలుగుదేశం అభ్యర్థి పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. సింగనమల నియోజకవర్గం బొమ్మలాటపల్లిలో బండారు శ్రావణిశ్రీ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైకాపా నుంచి 100 కుటుంబాలు తెలుగుదేశంలోకొచ్చాయి. కళ్యాణదుర్గం మండలం విట్లంపల్లిలో తెలుగుదేశం అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు తనయుడు ఇంటింటి ప్రచారం చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో నందమూరి బాలకృష్ణ, ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి ఎస్సీ ఎస్టీ మైనార్టీ నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వ్యాప్తంగా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభంజనం ఉధృతంగా కొనసాగుతుంది. సంక్షేమ పథకాలను, అభివృద్ధిని రెండింటినీ సమభాగంలో చేయాలి అంటే అది కూటమికే సాధ్యమని ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆదాయం కొంత, మనం చేస్తున్నటువంటి సంక్షేమానికి నిధులు కావాలి అంటే కేంద్రం మీద ఆధారపడక తప్పనిసరి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు కేంద్రం నిధులతోనే ఇవ్వడం జరిగింది. ఇల్లు కట్టినా, ఉచిత బియ్యం ఇచ్చినా, లేక ఇతర ఏ కార్యక్రమాలు చేసినా ఎక్కువ శాతం కేంద్రం నిధులతోనే చేయడం జరిగింది. ఆ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇవాళ తెలుగుదేశం జనసేన కూటమితో కలవడం అనేటువంటిది, ఈ సంక్షేమ అభివృద్ధి పథకాలను చేయాలి అని అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ గారి కూటమికే సాధ్యమవుతుంది అనేటువంటిది ప్రజలకు స్పష్టం చేయవచ్చు. అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలం రాజుగుంటలో జనసేన అభ్యర్థి అరవ శ్రీధర్ ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. రాజంపేటలో జనసేన నేత ఎల్లటూరు శ్రీనివాసరాజు తన అనుచరులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. కూటమి అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యంకు జనసేన నాయకుల మద్దతుంటుందని స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం యాదగిరివారిపల్లిలో ప్రచారంలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాద్ వైకాపా ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారని, ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశానికి పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. చిత్తూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గురజాల జగన్మోహన్ విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. నెల్లూరు జిల్లా సుబ్బారెడ్డి స్టేడియంలో తెలుగుదేశం ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వాకర్స్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాపట్ల జిల్లా సంతమాగులూరులో ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు కూటమి అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రజల్ని కోరారు. ఈ నెల 9న జరిగే సంకల్ప ర్యాలీని జయప్రదం చేయాలని అవనిగడ్డ జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం నిడుముక్కల్లో రాజధాని రైతులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సంక్షేమం పేరుతో రాష్ట్ర ఖజానాను వైకాపా ప్రభుత్వం దివాలా తీసిందంటూ ప్రజలకు వివరించారు. ఉపాధి కావాలి, సంక్షేమం కావాలి, అభివృద్ధి రెండు ఉంటేనే కదా. నీకు రాబడి ఉంటే ఖర్చు, అత్యంగా ఖర్చు పెడితే రాబడి లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని ఆ దృష్టిలో పెట్టుకుని చేయాలి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కూటమి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ భార్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఉపాధి అవకాశాలు పెరగాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. విజయనగరం జిల్లా రాజా మండలం అమరంలో కొండ్రు మురళి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన 25 కుటుంబాలు వైకాపాను వీడి తెలుగుదేశంలో చేరాయి. గరివిడి మండలంలో తెలుగుదేశం అభ్యర్థి కిమిడి కళా వెంకట్రావు ఆత్మీయ సమావేశం నిర్వహించి సూపర్ సిక్స్ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లాలని నిర్దేశించారు.